హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం రాజమేలుతుంది. ముఖ్యంగా తాలిబాన్ తీవ్రవాదుల కంటే దుర్మార్గంగా అత్యంత పాశవికంగా నడి రోడ్ల మీద నరికి చంపుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం 45 రోజుల్లోనే, నెలన్నర వ్యవధిలోనే ఇంచుమించు 35 మందిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటనలు దేశాన్ని నివ్వెరపరుస్తున్నాయి. దానికి సంబంధించిన డేటాను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. 30 రోజుల్లో 31 హత్యలు, అత్యాచారాలు, కూటమి సర్కార్ తీరుపై జనం హాహాకారాలు. ఇప్పటికే చాలామంది రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినరు. ఇగో ఇది నిన్న వినుకొండ వేదికగా జరిగిన అత్యంత పాశవిక ఘటన. గుండారాజ్ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటేసి నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడి, నిందితుడు పట్టణ తెలుగు యువత నేత, వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన, వినుకొండలోని ఎస్పీ భారీగా పోలీసులు అయినా నిర్భయంగా హత్య, పూర్తి విచారణ చేయకుండానే వ్యక్తిగత హక్షలు కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ. సో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరుతో ఇదిగో ఇట్లా చేతులు నరికి మెడ నరికి ఇంత ఘోరంగా హత్యలు చేస్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్, అంటే ఈ 45 రోజుల వ్యవధిలో ఏం జరిగిందన్నది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో రషీద్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్న టీడీపీ గుండా జిలాని పోలీసుల అదుపులో నిందితుడు, తెగిపడిన రషీద్ చెయ్యి, ఆసుపత్రిలో రషీద్ మృతదేహం. ఒకసారి చూడండి, రాబందుల రాజ్యంలో రాక్షస కాండ, వరుసగా హత్యలు దాడులతో పేటరేగిపోతున్న గుండాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన 1 నెలలోనే 31 మంది హత్య, వేధింపులు తాళలేక మరో 35 మంది ఆత్మహత్య, 1050 దాడులు, 300 హత్యాయత్నాలు. భయంతో గ్రామాలను విడిచిపెట్టేసిన వేలాది కుటుంబాలు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ బీభత్స కాండ, గజనీ గోరిలను తలదనే రీతిలో దురాగతాలు, తాలిబన్లను మించి కిరాతకాలు, చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ, రెడ్ బుక్ రాజ్యాంగానికి సలాం. రాష్ట్రంలో రక్తం ఏర్లై పారుతుంది. మధ్యయుగాల నాటి మారణకాండను తలపిస్తూ నడి రోడ్డుపైనే అది అందరు చూస్తుండగానే మనుషులను నరికి పారేస్తున్నారు. తాలిబన్లను మించి అత్యంత పాశవికంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో మారణకాండను సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు నెల రోజులుగా పచ్చమూక ఉన్మాదానికి నెత్తురు కట్టలు తెంచుకుంటోంది. తలకాయలు తెగిపడుతున్నాయి. వారి అధికార మదానికి ప్రాణాలు దూది పింజల్లా రాలిపోతున్నాయి. నెల రోజుల్లోనే 1000కి పైగా దాడులు, 300 హత్యాయత్నాలు. టీడీపీ రౌడీ మూగలు రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు వ్యాపారులు, సాధారణ ప్రజలపై కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలో 1050 దాడులకు తెగబడటం టీడీపీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనం. వాటిలో 300కు పైగా హత్యాయత్నాలే కావడం గమనార్హం. అంటే టీడీపీ గుండాలు రోజున సగటుకు 100 దాడులు, 10 హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఒక్క ప్రాంతమని లేదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్రవ్యాప్తంగా రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. ఎస్సీ కాలనీలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇల్లు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో చినీ తోటలు నరికేస్తున్నారు. ఊర్లు వదిలి వేలాది కుటుంబాల వలస. నెల రోజుల్లో 31 హత్యలు. మహాభారతంలో బకాసురుడి కథ అందరికీ తెలిసిందే. అతడికి ఒక ఎడ్ల బండి నిండుగా అన్ని రకాల ఆహార పదార్థాలు పంపేవారు. ఆ ఆహార పదార్థాలను బండి కట్టిన ఎద్దుల్ని, బండిని తోలుకొచ్చిన మనిషిని కూడా కరకర నమిలి పారేసేవాడు. ఇలా రోజు ఎడ్ల బండి నిండుగా ఆహార పదార్థాలను నింపి మనిషితో పంపాల్సిందే. భీముడు వెళ్ళి బకాసురుడిని సంహరించే వరకు ఆ అరాచకం కొనసాగింది. ఇప్పుడు బకాసురుడి రీతిలోనే చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ రౌడీ మూకలు రోజు కోరిని అత్యంత కిరాతకంగా అంటమొందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనే రాష్ట్రంలో 31 మందిని పచ్చనేతలు, కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. వీరి దాడులు, వేధింపులు తట్టుకోలేక మరో 35 మంది తమ ప్రాణాలను తామే బలి తీసుకున్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు నమోదైన అధికారిక లెక్కలు. కానీ వాస్తవంగా అంతకు మించిన రాక్షస కాండ రాష్ట్రంలో అల్లోలకంగా మారింది. టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్య కాండ కావడంతో ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనకంజ వేస్తున్నారు. వీరు ఫిర్యాదు చేస్తే మరికొన్ని కేసులు వెలుగు చూసేవి అని చెప్పి దీనికి రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు శాఖ సలాం. 1 నెలలో టీడీపీ రాక్షస కాండ ఇలా: దాడులు, దౌర్జన్యాలు 1050, హత్యలు 31, హత్యాయత్నాలు 300, ఆత్మహత్య 35, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం 560, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490, గ్రామాలు విడిచి వెళ్ళిన కుటుంబాలు 2705. సో ఇది దీనికి అదనం ముచ్చుమర్రి, తర్వాత గుంటూరు వేదికగా అంతకుముందు అనకాపల్లిలో జరిగిన రేప్ కేసులు. చిన్నారులను, అంటే 8 నెలల పసికూనలను కూడా వదలకుండా, స్కూల్కి వెళ్ళిన అమ్మాయిలను కూడా వదలకుండా నిన్న ఒక బీహారీ కుటుంబానికి చెందిన అమ్మాయి చెట్ల పొదల్లో కనిపించింది. ఇంకా ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్?
ఏమన్నంటే లా అండ్ ఆర్డర్ మొత్తం అదుపు తప్పిందని గతంలో విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మరి వీళ్ళ హయాంలో ఇన్ని దారుణాలు వెలుగు చూస్తున్నా కూడా మరి ఎందుకు కనిపించట్లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కళ్ళకు గంతలు కట్టుకున్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? గతంలో ఒక్క సుగాలి ప్రీతి ఆత్మహత్యను అడ్డం పెట్టుకొని రకరకాలుగా విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం ఇప్పుడు ఇన్ని ఘటనలు జరుగుతుంటే నిన్న వినుకొండ అత్యంత పాశవిక దాడి గురించి ఆయన కనిపిస్తలేదా? ఇంత కిరాతకంగా నరికి చంపుతుంటే కనిపించట్లేదా? సో ఇక దీనికి కూటమి నేతలే ఆన్సర్ చేయాలి. ఇక వాళ్ళు ఎట్లాగూ స్పందించట్లేదు. అట్లీస్ట్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలకు కనీసం కేంద్ర ప్రభుత్వం అయినా స్పందించి, ఎందుకంటే బీజేపీ కూడా భాగస్వామ్య పార్టీనే కదా. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలైన రాష్ట్రంలో అడుగుపెట్టి శాంతి భద్రత నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇక మనుషులు మిగిలేటట్లేదు, ఒల్లకాడ అయ్యేటట్టుంది ఆంధ్రప్రదేశ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.